హలో లలితాదేవి గారు గుడ్ మార్నింగ్ షాపింగ్ చేస్తున్న లలిత ఉలికిపడి అటు తిరిగి చూచింది టైకుంటున్న కిరణ్ కనిపించాడు లలిత కూడా అతన్ని నవ్వుతూనే పలకరించింది తను కొన్నవి ప్యాక్ చేయించుకుని బిల్ పే చేసి వస్తానండి అంది ఉండండి నా పని అయిపోయింది నేను వస్తున్నాను చేసేది లేక కాసేపు అటు ఇటు చూస్తూ అతని కోసం ఆగింది లలిత తన మాట మన్నించి తన కోసం వేచి ఉండటం కిరణ్కు హుషారు కలిగించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంగారుపడ్డాడు రోజు కారులో కాకుండా నడిచి రావటం తన అదృష్టంగా తలచాడు లలిత తనతో కారులో రమ్మంటే రాదని తెలుసు లలిత కూడా నడుస్తున్నాడు లలిత ఆటోను పిలవబోయింది వెళ్ళిపోదామని కిరణ్ వెంటనే ఆరాటాన్ని సూచిస్తూ ఉండండి ఉండండి అని ఆపాడు లలితాదేవి నా కోసం ఒక్క ఐదు నిమిషాలు స్వేర్ చేయలేరా మీతో కొద్దిగా మాట్లాడాలి ఏమిటో చెప్పండి మరి అలా హోటల్కు పోయి కాఫీ తీసుకుంటూ మాట్లాడుకుందాం నో థ్యాంక్స్ మీరేం చెప్పాలో చెప్తే నేను వెడతాను ఏమిటండి అంత కంగారు అంత అర్జెంటు పన పనేమీ లేదు కానీ మా వారొచ్చే వేలైంది గారు ఇంత చదువుకుని మంచి సంస్కారవంతులై ఉండి ఇంకా మీలో సనాతన భావాలు పోలేదంటే విచారంగా ఉందండి నాకు అధునాతన భావాలు లేవని ఎందుకనుకుంటారు నేను మీ స్నేహాన్ని కోరుకుంటున్నాను మీరు ఎందుకు మరి నా స్నేహాన్ని అంగీకరించరు వివాహితి అయిన స్త్రీకి పరాయి పురుషుడి స్నేహం మంచిది కాదని మరి వివాహితుడైన పురుషుడు పరాయి స్త్రీతో ఉండటం మంచిదా కాదు ఎవరికైనా ధర్మం ఒక్కటే మరి మీ భర్త సుధాకర్ పరాయి స్త్రీని వెంటేసుకుని బాహాటంగా తిరుగుతుండటం షటప్ డోంట్ ఆక్ రాట్ నా భర్త విషయం ఎత్తే హక్కు నీకు లేదు ఆయన గురించి నువ్వు నాకు చెప్తున్నావా కిరణ్ ఏదో నా స్నేహితురాలి తమ్ముడువని ఊరుకున్నాను లేకుంటే లాగి లెంపకాయ కొట్టేదాన్ని కనపడిన ఆడదాన్ని వెంటపడి దేబురించడం నీలాంటి నీచుల లక్షణం మైండ్ యువర్ బిజినెస్ అని గర్జిస్తూనే ఆటో ఎక్కి కూర్చుంది కిరణ్ కసిగా హోంకరించి సిగరెట్ నేలకు విసిరికొట్టి వికటంగా నవ్వాడు ఎంత గర్వం దీనికి లలిత కళ్ళు చింతన్నిపుల్లా మాదిరి ఎర్రబడ్డాయి గుండెలు అదిరిపోతున్నాయి కోపోద్రేకాలతో శరీరం యావత్తూ వణికిపోతుంది విధవ ఎంత మాటన్నాడు తమ్ముళ్ళ బుద్ధి బయటపడింది కేవలం తన కోరిక తీరలేదనే కిరణ్ అలా అన్నాడా జానకి అలాగే అంది సుధాకర్ అలా చేస్తాడంటే తను నమ్మలేకపోతుంది పరాయి స్త్రీ వెంటబడి తిరగవలసిన కర్మ అతనికేం పట్టింది అలా ఎన్నటికీ జరగదు సుధాకి తను ప్రాణం తనే అతని సర్వస్వం వీళ్ళు కేవలం ఈర్షవలను పుట్టించిన పోకారు ఇది అని మనసును స్థిమితపరుచుకుంది వరండాలు అటూ ఇటూ పచారులు చేస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు సుధాకర్ అప్పుడే ఇంటికి వచ్చినట్లున్నాడు ఇంకా అయినా మార్చుకోలేదు అతన్ని చూడగానే ఆమె వదనం వికసించింది గుండెల్లో నిండిన వ్యధాభారం తీరి ఏదో తేలిక భావం కలిగింది చేతిలో ఉన్న ప్యాకెట్లు గదిలో పడేసి అతని దగ్గరికి వచ్చింది ఎంతసేపైంది వచ్చి సుధా ఆమె వంక అదోలా చూచి ఇప్పుడే అన్నాడు పొడిగా మరి బట్టలైనా మార్చుకోకుండా ఏమిటలా తిరుగుతున్నావు లలిత లాలనగా ప్రశ్నిస్తూ అతనికి ఎదురుగా నిలిచిని షర్ట్ బటన్ విప్పుతుంది కిరణ్ వాగిన వాగుడు ఆమె మరచిపోలేకపోతుంది ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది లలిత నువ్వెక్కడికి వెళ్ళావు షాపింగ్కి కాస్మాటిక్స్ అన్నీ అయిపోతేను షర్ట్ బటన్స్ విప్పుతూ పద స్నానం చేదువుగాని లలిత సుధాకర్ ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నాడు ఏమిటి లలిత చెదిరి ఉన్న క్రాఫ్ చేత్తో సరిచేసి మడమల మీద కాస్త పైకి లేచి అతని చెక్కిలు ముద్దు పెట్టుకుంది సుధా అరిచేత్తో చెంప తుడుచుకుంటూ లలిత లలిత అతని మీద ముద్దుగా కొట్టి ఏమిటో లలిత లలిత అని తెగ జపం చేస్తున్నావు సుధా లలిత కళ్ళలోకి సూటిగా చూచాడు ఎలాగో లలిత అతనెవరు నీకెలా తెలుసు లలిత గుండెలు దడదడలాడాయి సుధాకర్ ఎవరిని ఉద్దేశించి ప్రశ్నించింది తెలిసి తత్తరపడింది ఏం చెప్పాలా అని క్షణం కంగారు పడింది సుధాకర్ ఆమెలోని కంగారు గ్రహించాడు లలిత చెయ్యి పెట్టి గాజులు సవరిస్తూ లాలనగా స్నేహం నిండిన మెల్లని స్వరంతో చెప్పులల్లి ఎవరతను జానకీ తమ్ముడు పేరు కిరణ్ నేను షాపింగ్ పెడితే కనబడి పలకరించాడు ఎలాగో అనేసింది అలాగా సాలోచనగా అన్నాడు సుధా అతడు పలకలేదు మళ్ళీ సుధా అని పిలుస్తూ అతని మెడ చుట్టూ తన చేతులు వేసి నేను చెప్పింది నిజం ఏమిటి ఆలోచిస్తున్నావు నిజం కాదని నేనన్నానా అనలేదు కానీ ఎందుకలా మౌనంగా ఉన్నావు సుధా అనుమానంగా ఉందా నా మీద కోపంగా ఉందా బేలగా ప్రశ్నిస్తుంటే లలిత కళ్ళలో నీరు తిరిగింది సుధాకి ఈ బేలతనం అమాయకత్వం ఆరాధన నిండిన లలిత కొత్త లలిత అంటూ చట్టుకున్న దగ్గరకు లాక్కుని గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు చిరుచమటుకు నుదుటను అంటిపెట్టుకున్న ముంగురలని సవరిస్తూ లల్లీ మీద అనుమానమా కోపమా అని మెల్లగా విషాదంగా నవ్వి లల్లీ నువ్వు నా ప్రాణం లల్లి అంటూ తడిసిన మెత్తని బుగ్గలు మృదువుగా చుమ్మించాడు తన కౌగిలలో పసిపాపలా ఇమిడిపోయి కన్నీరు కారుస్తున్న లలిత మృదుత్వం సుధాకర్ని ముగ్ధుణ్ణి చేసింది ఇప్పుడేమైంది ఎందుకు లలిత కన్నీరు కన్నీరు తుడిచి పద స్నానం చేస్తాను అన్నాడు కిరణ్ అన్నమాటలు చెప్పేసి ఎంతవరకు నిజమో తెలుసుకోవాలన్న కుతూహలం ఇక మిగిలలేదు ఆమెలో కొద్ది రోజులు గడిచాయి సుధాకర్ ప్రతిరోజు సాయంత్రం రాధ ఇంటికి రావటం మూసి ఉన్న తలుపులు చూసి వెనక్కి రావటం జరుగుతుంది రాధ రోజు ఎక్కడికి వెడుతుంది పూర్వం సాయంత్రాలు చక్కగా పుస్తకాలు చదువుకుంటూ ఏదో పని చేసుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉండేది అలాంటిది ఏ రోజు వెళ్ళినా ఇల్లు తాళం వేసి ఉంటుంది తనకు తెలిసినంత మటుకు రాధకంత ఆప్తమిత్రులెవరూ లేరు అన్న ఆలోచన కలగసాగింది ఈ మధ్య దర్శనాలే కరువయ్యాయి రాధ తలదించుకుని కాఫీలో షుగర్ కలుపుకుంటుంది ఇల్లు మారావా ఎదురుగా కూర్చుని తనకు కాఫీ చెప్పాడు లేదు రాధ స్పూనుతో కాఫీ అలా కలుపుతూనే ఉంది తల ఎత్తి అతని వంక మాత్రం చూడలేదు మరి రోజు తాళం వేసి ఉంటుంది ఎక్కడికి వెళుతున్నావు అతని కళ్ళు సూటిగా తన ముఖం వంకే చూస్తున్నాయని తెలిసి రాధ విషాదంగా నవ్వుకుంది మనసులో ఒక ఫ్రెండ్ దగ్గరికి ఎవరా ఫ్రెండ్ మీకు తెలియదు అలాగా చెప్పినా తెలియదా రాధ బదులు చెప్పలేదు సుధాకర్ ఇక తర్కించకుండా కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు ఆఫీసులో కొందరు రాధా కిరణ్తో కలిసి అతని కారులో తిరుగుతుండటం చూచారు అతడితో సినిమాలకి షికార్లకి హోటల్కి విచ్చలవిడిగా తిరుగుతుండటం అందరికీ తెలిసింది రాధ గురించి ఆమె నడవడి గురించి విమర్శలు మొదలైనాయి అవి ఈ మధ్య కొద్ది కొద్దిగా సుధాకర్ చెవులు కూడా పడుతున్నాయి రాధా సుధాకర్ స్నేహితులని అందరికీ తెలుసు అది కేవలం స్నేహం కాదని ఇంకా ఏదో ఉందని చాలామంది మనసుల్లో అనుమానం ఉంది కానీ సుధాకర్ అంటే ఉన్న భయం వల్లనైతేనేమి గౌరవం వల్లనైతేనేమి ఎవరూ పైకి అనలేదు ఇప్పుడు రాధ సుధాకర్ని కాదని ఇంకొకటితో స్వేచ్ఛగా తిరుగుతుందని వాళ్ళకి హేళనగా కథ ఎలా మారుతుందోనని కుతూహలంగా సంతోషంగా ఉంది సుధాకర్ పరిస్థితి చాలా ఇరకాటంలో పడింది ఆమెను ఎవరైనా ఏమాత్రం చులకనగా మాట్లాడినా సహించలేడు రక్తం మరిగిపోతుంది వెర్రి ఆవేశం బయటపెట్టలేని కోపం వచ్చేస్తుంది కారణం అతనికే తెలియదు అలా అని ఎందుకు రాధని అలా విమర్శిస్తున్నారని వాళ్ళు నిలదీసి ప్రశ్నించలేడు ఆమెనంటే నీకెందుకంత కోపం నీ ప్రియురాల సోదరా నీకేమవుతుంది అని అడిగితే తనేం చెప్పగలడు రాధని కలుసుకుని నిన్ను గురించి అందరూ ఇలా అనుకుంటున్నారు ఎవరితోనో తిరుగుతున్నావని విమర్శిస్తున్నారు నీ ప్రవర్తన మార్చుకో అని అడిగి మందలించి మంచి మార్గంలో పెట్టాలనుకుంటాడు కానీ అతనికి అవకాశం లభించటం లేదు రాధ అసలు పనిలోకే సరిగా లేదు సెలవులు ఎక్కువైనాయి పనిలో కూడా నిర్లక్ష్యం పెరిగింది ఒక విధమైన విరక్తి భావంతో నిర్లిప్తంగా మౌనసుందరిలా ఉండేది వస్త్రధారణ కూడా ఎంతో సాదాగా హుందాగా గౌరవాన్ని కలిగించేలా ఉండేది ఇప్పుడు మోతాదు మించి ముస్తాబై వస్తుంది ఒకప్పుడు మందహాసం ఎంతో అరుదుగా లీలగా ఆగుపించి మాయమయ్యే మందహాసం విరిసే పెదవులపైన చిరునవ్వు సర్వత్రా విడవకుండా డేంజర్ మార్కులా ఉంటుంది వీళ్ళంతా అనుకుంటున్నది నిజమేనా అని సుధాకర్ బుర్రబద్దలు కొట్టుకోసాగాడు దానికి తోడు రాధముఖంలో నిర్మలత నిర్భిఖత లోపించాయి ఎప్పుడైనా అతడు ఎదురైతే తల తిప్పుకుని ఎక్కడ పలకరిస్తాడోనన్నట్లు తప్పించుకుని వెళ్ళిపోతుంది తనని ప్రశ్నించటానికి అతనెవరు అతనికి తనెందుకు భయపడాలి ప్రస్తుతం రాధ మనసు కిరణ్ చుట్టూ అల్లుకుని ఉంది అతతని ప్రేమ నాటకం నిజమని అతని కపటానురాగం స్వచ్ఛమని ఆమె మూసుకుపోయిన మనసు భావిస్తుంది సహజంగా అవివేకి తొందరపాటు స్వభావం కలది కనుక ముందు వెనుక చూడకుండా గుడ్డిగా అతన్ని నమ్మసాగింది రాధ అంటూ చిరునవ్వులు వలకబోస్తూ వచ్చి చేతిలోని పూలు అందించి ఆ చేత్తో కంపిస్తున్న రాధ చేతిని కూడా అందుకున్నాడు కిరణ్ రాధ తనలోని కంపన పైకి కనబడనీయక అణుచుకుని కూర్చోండి కాఫీ తెస్తాను అని లోపలికి పోబోయింది అతడు ఆమె వెనకే లోపలి గదిలోకి వచ్చి నోటియే కాఫీ టిఫిన్లంటూ అమూల్యమైన మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు కమాన్ లెటెస్ ఎంజాయ్ ది గేమ్ అంటూ చట్టుకున్న రాధను మేదకులాక్కున్నాడు వదలండి ఏమిటిది ఏమిటి పని చెప్తుంటే మీకే రాధ పెనుగులాడుతూ అరిచింది అతడు రాధ నోటిని తన పెదవులతో నొక్కి రాధ ఇంతకాలం తప్పించుకున్నావు ఇంకా ఎంతకాలం మనసులు ఏకమయ్యాక శరీరాలు ఏకం కావటం న్యాయం కదా కిరణ్ వెకిలినవ్వు జుగుప్సాకరమైన చేష్టలు ఒక్కసారిగా రాధలో నిద్రపోతున్న వివేకాన్ని మేల్కొలిపాయి నువ్వెలాంటి వాడివని నేననుకోలేదు కానీ నువ్వు ఇలాంటి దానివేనని నేననుకున్నాలే అయినా రాధా నీకిదేం కొత్త మరీ ఇంత బెట్టు నీ అందాన్ని చెడగొడుతుంది అతని మాటల్లో కోపం కోరిక తొంగి చూస్తున్నాయి ఏమైనా సరే బలవంతంగానైనా రాధను అనుభవించి తీరాలని నిర్ణయించుకుని పెనుగులాడుతున్న రాధను మంచం దగ్గరకు వస్తున్నాడు ఎంతకాలం మీతో సినిమాలు షికార్లు తిరిగి కాలక్షేపం చేసి మురిసిపోవటానికి నేనే పసివేదవననుకున్నావా లేక పెళ్లి కాకుండా ఒకరినొకరు తాకుకోరాదని శపథం పట్టిన పవిత్ర ప్రేమికులనుకున్నావా రాధకు కర్తవ్యం తోచలేదు అరిస్తే నలుగురు చేరి అల్లరవుతుంది లేకపోతే ఒడిలో దాచుకున్న నిప్పులా వీడు తన్ని దహిస్తాడు ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది అతని పట్టు నుండి తప్పించుకుని దూరంగా పరిగెత్తి కిరణ్ నీకు దండం పెడతాను నువ్వు నన్ను ప్రేమించకపోతే పోని పెళ్లాడకపోతే పోని నాశనం చేయకు అని ఏడుస్తూ చేతులు జోడించింది కిరణ్ చేతు ఆమెను కొంగిపట్టి లాగుతూ సిల్లి నాశనం చేయటమా ఈ అనుభవం కోసమే కదా ముక్కు ముఖం తెలియని నాతో స్నేహం కలిపి విచ్చలవిడిగా తిరిగావు ధర్మాలు వల్లివేయకు నీ పాతివర్తం అందరికీ తెలిసిందే నాకు ముందు ఆ సుధాకర్ వాడికి ముందు ఇంకెవరో కిరణ్ త్రాష్టుడా నోర్మి ఆ పవిత్రమూర్తి పేరు తలచే అర్హత కూడా నీకు లేదు మరేం లేదు ఆమె పెనుగులాడుతున్న కొద్దీ అతనిలో రాక్షసుడు రెచ్చిపోతున్నాడు ఇంతలో రాధా తలుపు తీయి అని తలుపు మీద చేత్తో కొడుతున్న సుధాకర్ కంఠస్వరం వినగానే తుల్లిపడి చేజిక్కించుకున్న రాధను అప్రయత్నంగా వదిలేశాడు రాధ రివ్వున పరిగెత్తి తలుపు తెరిచి నుంచింది వేటగాని బారి నుంచి తప్పించుకున్న లేడి కూనలా వడవడ వణుకుతున్న రాధని తన కోరిక తీరక బయటపడిపోయిన ఆది సుధాకర్ ఎదుట బయటపడిపోయిన రోషంతో పళ్ళు నూరుతూ అని బుసలు కొడుతూ విసురుగా బయటికి వెళ్ళిపోతున్న కిరాణ్ణి దిగ్భాంతిగా చిత్తుడే చూస్తూ నించుండిపోయాడు ఏమిటిదంతా రాధా ఏం జరిగింది సుధాకర్ ప్రశ్నించగానే రాధ వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది జరిగిన పెరుగులాటకు ప్రతిబింబంలా ఉన్న పరిసరాలను చూచి కొంత గ్రహించి సుధాకర్ బరువుగా నిట్టొచ్చాడు లోపలికి వెళ్ళి చల్లని నీరు గ్లాసుతో తెచ్చి మెత్తని స్వరంతో రాధలే లేచి మంచినీళ్లు తావు ఏం జరిగింది ఎందుకలా పిచ్చి పిల్లలా ఏడుస్తావు అని ఓరడించాడు ఏడ్చి ఏడ్చి రాధ కళ్ళు మంకిన పువ్వులా ఎర్రబడి వాచిపోయాయి వెళ్ళి ముఖం కడుక్కునిరా అలా ఆరు బయట కూర్చుందాం అని రెండు కుర్చీలు వరండాలో పూలకుండీల దగ్గర వేశాడు రాధ లోపలికి వెళ్ళి చల్లని నీటితో ముఖం కడుక్కుని కాస్త కాఫీ చేసి తెచ్చింది సమయానికి ఆ దేవుడే వచ్చినట్లు సుధాకర్ వచ్చి తనని గొప్ప ఆపద నుండి రక్షించాడు కిరణ్ ఎంత మాయావి ఎప్పటికైనా తనని స్నేహంతోనే లొంగ తీసుకుందామనుకుని ఉంటాడు ఇక సాగక ఈరోజు చీ అసలు ఇదంతా తన తప్పు కదూ కాఫీ కప్పు అందుకుంటూ గుడ్ అని నవ్వాడు సుధాకర్ ఆ చిరునవ్వులోని నైర్మల్యం మృదుత్వం రాధ అంతరంగాన్ని కదిపి వదిలింది తలదించుకుని స్వరంతో సుధాకర్ మూసుకుపోయిన మనసుతో మీరు చెబుతూ వచ్చిన హితోక్తులను లక్ష్యం చేయలేదు నా వివేకం కూడా ఈ ఈరోజు సమయానికి లివిట్ రాదా జీవితంలోని ప్రతి అనుభవం నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి దాన్ని విస్మరించకుండా బ్రతుకుబాటను సరిదిద్దుకోవటం తెలివైన వారు చేసే పని అంటూ అవాంఛనీయమైన ఆ సంఘటనను సంభాషణలోనికి రానీయకుండా కట్ చేసి ఏవేవో కవులు చెప్పి వస్తాను రాదా జాగ్రత్త రేపు ఆఫీసును కలుద్దాం అని స్కూటర్ స్టార్ట్ చేశాడు కిరణ్ ఎలాగో క్లబ్కి వచ్చి పడ్డాడు అతని గుండె గుండె దెబ్బతిని చావు తప్పించుకుని పారిపోయిన పులిలా అంటుంది బాస్టైడ్ అనుకుని పళ్ళు నూరాడు సమయానికి వచ్చి అంతా రసాభాసం చేశాడు వెధవా చేజికిన పెట్ట జారిపోయింది ఈరోజు తన కోరిక తీరినట్లే భావించాడు బ్లడీ ఇండియన్ గార్ల్ శృంగారం అనేసరికి పోయినట్లు ఏదో కొంపలంటుకుపోయినట్లు ఫోజులు వీళ్ళును బ్లడీ సెంటిమెంట్సు ఈ సుధాకర్ గాడు లలిత కేసు ఫెయిల్ అవటానికి వీడే కారణం ఇప్పుడు ఈ రాధ విషయంలో కూడా తన పాలిట విలనే కూర్చున్నాడు సార్ అంటూ వినయంగా బల దగ్గరకొచ్చాడు బేరర్ స్కాచ్ చికెన్ అని ఆర్డర్ ఇచ్చిన మరుక్షణంలో అతని ముందు అన్నీ అమర్చి వెళ్లాడు ఈ సుధాకర్ గాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి గట్టిగా బుద్ధి చెప్తే కానీ తన మార్గానికి అడ్డు రావటం మానడు ఎలాగా ఏం చెయ్యాలి నలుగురు రౌడీలను పెట్టి చితక తన్నిస్తే ఛా మరీ ఓల్డ్ మోడల్ చీప్ టైప్ పెగ్గు మీద పెగ్ స్కాచ్ సేవిస్తున్నాడు ఫ్రైడ్ చికెన్ నంచుకుంటున్నాడు అతను బుర్ర జోరుగా గిరిగిరా తిరుగుతుంది వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పవచ్చు సామధాన భేద దండోపాయాలనుబడే నానా విధాలలో ఏదో ఒకటి ప్రయోగించి మూల కూర్చోపెట్టవచ్చు కానీ ఈ బీచ్ ఈ లవ్లీ బీచ్ ఈ రాత్రి లొంగదీయటెలా ఇది ఇక తన్ని నమ్ముతుందా అని చప్పరించి గ్లాస్ విస్కీ నోట్లో పోసుకున్నాడు నమ్మదు ఇక దానితో స్నేహం కట్టే ఇంకా ఇదేదో పిచ్చిది వట్టి అమాయకురాల్లా కనిపిస్తే తేలిగ్గా బొట్టోలో పెట్టి తన ఆకలి తీర్చుకోవచ్చుననుకున్నాడు అమ్మా ఇంత తను పెళ్లాడతానని ఆశపడి ఉంటుంది చీప్ ట్రిక్ అదే ప్రేమ అనే ట్రిక్ ప్లే చేసి తన్ని లక్షాధికారి ఫారిన్ రిటర్న్ని అవలీలుగా ముగుడుగా కొట్టేద్దామని చూసింది పూర్ఫుల్ లలిత అది పెద్ద సోషల్ లేడీ ఫోజు దీన్ని ఎక్కడా సందు చిక్కనివ్వలేదు ఆ రాధ ఈ లలిత వీడు సుధాకర్ చటుకున అతని బుర్రలో మెరుపులా మెరిసిందో ఆలోచన వేదోపాయమే వాడి రోగానికి మందు అనుకుని విస్కీ మొత్తం నోట్లో పోసుకున్నాడు చిన్న కాగితం తెప్పించుకుని రెండు వాక్యాలు రాశాడు కాగితం అడిచి జేపులో పెట్టుకుని హుషారుగా విజులు వేస్తూ కారులో కూర్చున్నాడు రయ్యన కారు ముందుకు దూసుకుపోయింది సుధాకర్ ఇంటికి అంత దూరంలో కారు ఆపి తను దిగకుండా అందులోనే కూర్చున్నాడు అక్కడ పేమెంట్ మీద బూట్ ఫాలిష్ కుర్రాన్ని దగ్గరకు పిలిచి ముందో రూపాయి నోటు వాడికి ఎరపెట్టి దగ్గరగా పిలిచి వాడికి బాగా అర్థమయ్యేటట్లు చెప్పి వేలుతో సుధాకర్ ఉండే మేడ చూపి మడిచిన కాగితం వాడి చేతికిచ్చి పంపాడు ఇప్పుడు తెలుస్తుందిరా ఈ కిరణ్ అంటే ఏమిటో అని సుధాకర్ని ఉద్దేశించి స్వాగతం పలికి కుర్రాడి కోసం ఎదురు చూస్తూ కారులో కూర్చున్నాడు లలిత సుధాకర్ కోసం చూస్తుంది త్వరగా వస్తాను పిక్చర్కి ఎడదామన్నాడు సెకండ్ షో టైం కూడా అయిపోతుంది ఇంతవరకు అయిపోలేడు ఈ సుధా ఎప్పుడూ ఇంతే అవసరమైనవి అనవసరమైనవి ఎన్నో వ్యాపకాలు నెత్తిన వేసుకుంటాడు లలిత విసుగ్గా ఆలోచిస్తూ పూలమాల కట్టుకుంటుంది ఇందాక కాంతమ్మను కాఫీ అడిగింది ఆవిడ కాఫీ కప్పు అందించి కూరం చేయమంటారమ్మా లలిత కాఫీ సిప్ చేస్తూ బంగాళదుంప వేయించి రసం పెట్టండి అని చెబుతూ గుమ్మంలో కత్తెన్కి అవతల ఎవరో తచ్చాడుతున్నట్లు ఉంటే ఎవరు ఎవరిది లోపలికి రండి అంది అయ్యగారు లేరా అండి అంటూ గుమ్మంలో నుంచిన కుర్రాన్ని చూచి లేరు ఏం లలిత ప్రశ్నకు వాడు తడబడుతూ ఏమీ లేదండి అయ్యగారుంటే ఈ చీటి ఇమ్మన్నారండి చీటినా ఏది ఇలాతే అని దగ్గరికెళ్ళి వాడి చేతిలో మడిచి ఉంచిన కాగితాన్ని అందుకుంటూ ఎవరెమ్మన్నారు వాళ్ళ ఆఫీసులో పనిచేసే రాధమ్మగారిమ్మన్నారండి అంటూనే పరుగున కిందికి వెళ్ళిపోయాడు లలిత నివ్వెరిపోతూ కాగితం మడత విప్పి చదివింది అందులోని వాక్యాలు చదువుతోనే ఆమె నిలువెల్లా కంపించిపోయింది ఆమె గుండెల్లో శతజ్ఞలు పేలినట్టు సోఫాలో కూలబడిపోయింది ఏమిటిది ఎవరి రాదా ఏమికి సుధాకరికి ఏమిటి సంబంధం ఇంకా ఏమిటి ఎందుకు అని ఆలోచిస్తుందా తను కళ్లకు కట్టినట్లు సాక్ష్యంతో సహా కనిపిస్తుంటే అయితే వాళ్ళు చూచింది తనకు చెప్పింది నిజమేనా నిజమేనా ఏమిటి అక్షరాల కటిక సత్యం ఆఫీసులో పనులంటూ అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి రావటం అంతా ఈ నాటకం కోసమేనన్నమాట త్రోవలో శర్మ కనబడి ఆలస్యం కాకపోతే ఈ చీటీ తనే అందుకుని తనే కిరణ్ ఆట కట్టించేవాడు కానీ వీధి సుధాకర్ పట్ల ప్రతికూలంగానే ఉంది కాబట్టే కిరణ్ వేసిన పాచిక పనిచేసింది ఛ సుధాకర్ ఇంత వంచకుడా తనకింత ద్రోహం తలపెడతాడా ఈ ఘోరం తను సహించలేదు ఈ అవమానం తను ఎంతమాత్రం సహించలేదు లలిత గుండెలు ఆవేశంతో కొట్టుకుంటున్నాయి పెనుగాలు తాకిడి వేలతో పెకలించుకుని పోతున్న పూల తీగలో క్రోధావేశాలు ఆమెను ఊపివేస్తున్నాయి పూలు కింద విసిరికొట్టి లోపలికి వెళ్ళింది బీరువా తెరిచి త్వర త్వరగా తన చీరలు నాలుగు సూట్ కేసులో పడేసింది కొంత కాష్ తీసి హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంది కాంతమ్మ మీ అయ్యగారు వస్తే ఆ బల్ల మీద పెట్టిన కవర్ ఇయ్యి నన్ను అడిగితే మా నాన్నగారి దగ్గరకు వెళ్ళానని చెప్పు కాంతమ్మకేమీ ప్రశ్నించే ధైర్యం లేక అలాగే అయోమయంగా చూస్తూ సరేనమ్మా అంది లలిత ఆయాసపడిపోతుంది ఆమె అంతరంగంలో చెలరేగుతున్న తుఫాను గాలులు యావత్ శరీరాన్ని కంపించచేస్తున్నాయి ఏడుపు ఒక్కటే తక్కువగా ఉన్న ఆమె ముఖంలో కసి ద్వేషం అసహాయం కలగలుపుగా ఉన్నాయి సరిగ్గా అదే సమయంలో సుధాకర్ వచ్చేశాడు చేతిలో సూట్కేస్తూ అస్తవ్యస్త ధోరణిలో మెట్ల దగ్గర ఎదురైన లలితను చూసి ఆశ్చర్యపోతూ ఏమిటి లలిత ఎక్కడికి బయలుదేరుతున్నావు లలిత అతని వంక అసహ్యాన్ని కురిపిస్తూ ఒక్క చూపు చూచింది నేను దిక్కిలేని లేని దాన్ని కాదు నాకింకా మా నాన్నగారి ఆశ్రయం ఉంది లలిత చాలా విసురుగా ఉందని గ్రహించాడు జేవురించి ఆవేశం పెళ్లి బిగుతున్న ఆమె ముఖం వంక నిర్మల దృష్టితో పరికించి చూచాడు గుమ్మంలో నించుని ఆశ్చర్యంగా పరికిస్తున్న కాంతమ్మును కాంతమ్మ మీరు ఈ వాటికి ఇంటికి వెళ్ళి రేపు రండి అని ఆజ్ఞాపించాడు లలిత ముఖం అటు తిప్పుకుని అడ్డులే నేను వెళ్ళాలి అంది సుధాకర్ లలితని సమీపించి చేతిలోని సూట్ కేస్ బలవంతంగా లాక్కున్నాడు పద లోపలికి లోపలికి రానవసరం లేదు ముందా బల్ల మీద ఉత్తరం చదువు సుధాకర్ ఏమిటా అని ఆలోచిస్తూ చించి ఉంచిన కవర్లోని కాగితం తీసి చదివి నిర్విణుడయ్యాడు ఎవరు ఇది రాసింది ఇది రాధ దస్తూరే కాదు పైగా తను నుంచే వస్తున్నాడు లలిత కోపానికి కారణం తెలిసింది ఎవరు రాశారు ఎందుకు రాశారు అన్న మీమాంస తరువాత ముందు లలితను సమాధానపరచాలి అసలే ఉద్రేకి లలిత ఇది రాధ రాయలేదు ఈ కారణంగా నువ్వు వెళ్ళిపోనక్కర్లేదు చూడు నిజం చెప్తున్నాను ఇది ఎవరో మన మధ్య కలతలు తేవాలని రాశారు దుఃఖంతోనూ ఉద్రేకంతోనూ లలిత స్వరం కంపించిపోతుంది అవును ఎవరో పాపం మన అన్యోన్యత చూడలేక రాశారు రాసి మంచి పని చేశారు మూసుకుని ఉన్న నా కళ్ళు తెరిపించారు ఇంకా ఎందుకు భూకరిస్తారు స్నేహితుడు స్నేహితుడని రాత్రింబవడు నువ్వు వెంటబడి గారితో కదూ జానకి ఏనాడో చెప్పింది నీ లీలలు నేనే నమ్మలేకపోయాను నువ్వేదో అమాయక ప్రవరుడు అనుకున్నాను ఇంత రసికుడువని ఇప్పుడే తెలిసింది సుధాకర్ నేను ఇంట్లో నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను నన్ను పోనెయ్యి అంటూ అతని పట్టు విదుల్చుకోవాలని ప్రయత్నిస్తుంది సుధాకర్ ముఖం తెల్ల కాగితంలా పాలిపోయింది ఆమె కన్న కఠోరమైన అభియోగాలు వింటూ చిత్తరువులా నిలబడిపోయి ఎలా ఓ మాట పిగిల్చుకున్నాడు లలిత నా మాట విను నన్ను నమ్ము అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడు లలిత చుబుకాన్ని పట్టుకున్న తన వంక చూడటానికి అసహించుకుంటున్నట్లున్న వాలి ఉన్న ఆమె కన్నుల్లోకి చూడటానికి ప్రయత్నిస్తూ లలిత ఇలా నా కళ్ళలోకి చూచాను ఆ మాట నేనంత నీచంగా ఎలా ప్రవర్తించగలను అనుకుంటున్నావు చీ నన్ను ముట్టుకోకు అని చేదరించుకుంటూ దూరంగా జరిగింది లలిత నిస్సహాయంగా దీర్ఘంగా నిట్టొచ్చాడు ఆ నిట్టూర్పులోని ఆవేదన అర్థం చేసుకోగల హృదయం ఉంటే ఆమె గ్రహించగలిగేది ప్రస్తుతం ఆవేశం కోపం వివేకాన్ని విస్మరింపచేశాయి సుధాకురు కూడా ఆమెలో ప్రవేశించిన అనుమానాన్ని నిజం చెప్పి రూపుమాపాలని అనుకున్నాడు రాధ అనే అమ్మాయి ఉంది నిజమే మాట ముగియకుండానే పెడసరంగా పలికింది ఒప్పుకున్నందుకు సంతోషం లలిత నేను చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో ఆగు నాకు అడ్డురాకు నన్ను పూర్తిగా చెప్పని రాధ నా స్నేహితురాలే కానీ ఆ స్నేహం నువ్వు ఊహిస్తున్నది మాత్రం కాదు రాధ విషయం ముందుగా నీకు చెప్పకపోవటం నా పొరపాటే నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావోనని ఆలోచించాను కానీ ఇప్పుడంత పని జరిగింది దయచేసి క్షణం ఆలోచించు ఆహా ఇంత నేర్చినవాడు ఆ మాత్రం అబద్ధం చెప్పలేవు మీది నిర్మలమైన పవిత్రమైన స్నేహమే అయితే ఆవిడను నాకు పరిచయం చేసి ఉండేవాడివి ఎక్కడికో వెడుతున్నానని అక్కడికి వెళ్లటం రహస్యంగా పార్కుల్లో తిరగటం సినిమాలకి పోవటం చెయ్యరు వాళ్ళింట్లో ఎవరూ లేరని నిన్ను వచ్చి కలుసుకోమని రాసిందిగా అది అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నమ్మవేం రాధ ఇంట్లో ఎప్పుడూ ఎవరూ ఉండరు ఆమె ఒంటరిగానే ఉంటుంది అలాగా అయితే మరీ మంచిది ఇక నుంచి ఇక్కడ నువ్వు ఒంటరివాడివే పాపం నీకు ఏ అడ్డు ఉండదు ముందు నన్ను పోనియ్యి లేకపోతే తెల్లవారేసరికి నా శవాన్నే చూస్తావు సుధాకర్ షాకు తిన్నాడు లలిత అంటూ అమాంత మోకాళ్ళపైన కూర్చుని ఆమె చీర కుచ్చులలో ముఖం దాచుకున్నాడు లలిత మాటలకు తీవ్రమైన వేదనతో అతని గుండెలు వెలువెలలాడసాగాయి లలిత ఇది నీకు న్యాయం కాదు చెయ్యని తప్పుకు నన్ను హింసించటం న్యాయం కాదు శిక్ష సుధాకర్ నీకు తగిన శిక్ష ఇది కాదు ఇక నీ రాధతో హాయిగా కులుకు మిమ్మల్ని లాగి అల్లరి పెట్టకపోతే నేను లలితనే కాదు అంటూ విదుర్చుకుంది అతడలా నివ్వెరిపోయి చూస్తుండగానే ఎదురుగా బల్లం మీద ఫోటో ఫ్రేమ్లోంచి సుధాకర్ పక్కనే ఉన్న తన ఫోటో తీసి సర్రున మొక్కలు చేసి కింద పడేసింది మాట కూడా మాట్లాడకుండా రయ్యన కిందకు దిగిసాగింది లలిత ఒక్క నిమిషం ఆగు లలిత ప్లీజ్ నా మాట విను అని ప్రాధేయపడుతూ మెట్ల చివరిదాకా వెంట వచ్చినా లలిత వెనుతిరగలేదు కింద ఇంట్లో వాళ్ళు వరండాలో చేరి వింతగా చూస్తుండటం గమనించి చేసేది లేక సుధాకర్ మౌనంగా ఆమె వెంటే గేటు బయటకు వచ్చాడు లలిత ట్యాక్సీని పిలిచి ఎక్కి కూర్చుంది సుధాకర్ తాను ఎక్కాడు లలిత నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు ఇంతేనా నువ్వు నన్ను తెలుసుకున్నది అంటూ లలిత చేతిని మృదువుగా తీసుకుని నీ మనసు మార్చుకోవు ట్యాక్సీ స్టేషన్కు చేరే లోపల ఎన్నోసార్లు వెనక్కి ఇంటికి పోదాం రమ్మని బ్రతిమలాడాడు లలిత ఒక్క మాటకు జవాబు చెప్పలేదు పక్కన ఇంకో మనిషి ఉన్నాడన్న గుర్తింపు కూడా లేని దానిలా అలా రాయిలా కూర్చుంది విధిలేక టికెట్ తీసుకోవటానికి వెళ్ళాడు అక్కడ తన మామగారి మిత్రుడు ఒక ఆయన కనిపించాడు సుధాకర్ ఆయన తనని ఎక్కడికి వెడుతున్నారోయ్ అని పలకరించగానే ఏమాత్రం సంకోచించకుండా నేను వెళ్లటం లేదండి లలిత మామగారి దగ్గరికి వస్తుంది ఒంటరిగా వెడుతుంది కాస్త కనిపెట్టి ఉంటారా ఆయన సుధాకర్ కంగారుకు నవ్వుతూ ఏం పర్వాలేదు నీ భార్యను జాగ్రత్తగా నీ మామగారికి అప్పగిస్తాను సరేనా అనేసరికి సుధాకర్ మనసు రవంత కుదుటపడింది రైలు కదలబోతుంటే టికెట్టు లలిత చేతికి అందిస్తూ ఆ చేతిని తపనగా అందుకున్నాడు జీరో అయిన లలిత నేనే తప్పు చేయకపోయినా మన్నించమని కోరుతున్నాను నన్ను వియోగంతో ఎక్కువ కాలం శిక్షించవుగా నా మీద కోపంతో ఆరోగ్యం నిర్లక్ష్యం చేయక మన బాబు కోసమైనా నిర్మలంగా ఉండు ఆరోగ్యం జాగ్రత్త నా మీద ఒట్టే అంటుంటే ఏదో బేలతనంతో అతని కళ్ళు చెమరిచ్చాయి లలిత దేన్ని గమనించలేదు అతని మాటలు విందో లేదో కూడా తెలియదు అతని చేతిలో నుండి ఆమె తన చేతిని లాక్కోలేదు కాని రైలు వేగాన్ని పెంచుకుంటుంటే వాటంతటవే ఇద్దరి చేతులు విడిపోయాయి ఆ ఊపుకి తూలిపోబోతూ నిలదొక్కున్నాడు కిటికీ బార్ మీద ఉన్న లలిత గాజుల చెయ్యి కాస్త కనిపించి మాయమైంది సుధాకర్ మనసంతా శూన్యమైంది ఏమిటిలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని వాపోతూ అక్కడే అదే ప్లాట్ఫామ్ మీద ఎంతోసేపు తిరుగుతూ గడిపాడు అనుకోకుండా మామగారి స్నేహితుడు దైవంలా కనిపించాడు ఆయన లలితను కనిపెట్టి చూస్తాడు పరిస్థితి గ్రహించినట్లే ఉన్నాడు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెడతాడు కానీ జరిగింది విని మామగారు తననెంత అపార్థం చేసుకుంటారో ఎంత నీచునిగా భావిస్తారో అన్న దిగులతో సుధాకర్ గుండె వెలువలలాడింది అంతు దరిలేని ఆలోచనలతో సతమతమై తిరిగి తిరిగి ఇంటికి చేరాడు వావురుమంటూ శూన్యంగా ఉన్న ఇంట్లో అడుగుపెట్టి పెద్దగా నిట్టూచ్చాడు లైట్లు వెలుగుతున్నాయి లలిత ఫోటో మొక్కలు కింద నేల మీద పడి ఉన్నాయి సుధాకర్కు ఆ ఫోటో ముక్కల్ని చూడగానే వచ్చింది పెదాలు బిగించి నిగ్రహించుకుని నేల మీద కూర్చుని అన్ని ముక్కల్ని ఏరాడు ముక్కలన్నీ బల్ల మీద పరిచి ఆకారం సరిపోయేలా సర్ది జాగ్రత్తగా అతికాడు ఫోటో ఆకారం తేలక ఎన్నో అతుకులతో అసహ్యంగా ఉంది లలిత నీకింత కోపం తగదు ఇలాంటి సమయాల్లో నిన్నెలా బుజ్జగించాలో నాకు తెలియటం లేదు అని బాధగా అనుకున్నాడు ఫ్రేమ్లో తన ఫోటో పక్క లలిత ఫోటో ఉంచి బిగించి బల్ల మీద ఉంచాడు అతనికిప్పుడు కాస్త మనసుకు ఊరట కలిగింది అది కొత్తగా ఈ సమస్యలోంచి పుట్టిందో లేక అతనికే తెలియక అంతరంగంలో అణిగి ఉందో కానీ లలిత తన పక్కన లేని క్షణం కూడా అతనికి దుర్భరమైంది బల మీద పడి ఉన్న ఉత్తరం తీసుకుని అక్షర అక్షరం చదివి చూశాడు అతనికి లీలగా ఏదో అనుమానం స్ఫురించింది ఇంత దుర్మార్గం చేయటానికి వీళ్ళకి తానేం అపకారం చేశాడు పచ్చని బ్రతుకులో చిచ్చు రేపితే వీళ్లకు ఒరిగేదేమిటి ఇలా పరిపరి విధాల తర్కించుకుంటూ రెప్పైన మూయక లలిత ఫోటో గుండెల్లో పొదువుకుని తెల్లవారేదాకా గడిపాడు లలిత లేకుండా తను ఒక్క క్షణం గడపలేడు ఈ ఆలోచనే భరించలేకుండా ఉన్నాడు ఒక్క రాత్రిలో కొన్ని సంవత్సరాల రుగ్మత ఒక్కసారిగా పైనపడినట్లు నీరసించి ఉన్న సుధాకర్ని గమనించి రాధ తుల్లిపడింది సుధాకర్కి ఏమైంది ఎందుకిలా ఉన్నాడు నిన్న సాయంత్రం దాకా కులాసాగానే ఉన్నాడు ఇంతలో ఏం జరిగింది కానీ లేచి అతని సీటు దగ్గరికి పోయి ఏం జరిగిందని ప్రశ్నించే ధైర్యం లేకపోయింది అతడే ఏదైనా పని మీద తన దగ్గరకు వచ్చినప్పుడు అడిగి తెలుసుకుందామనుకుంది కానీ అతడు తన కుర్చీలోంచి లేదు జేబులోంచి ఉత్తరం తీసి అందులో పార్కు అన్న ఇంగ్లీషు అక్షరాల్ని పోల్చుకున్నాడు ఆ ఉత్తరం ఎవరు రాస్తారో బోధపడింది కిరణ్ ఒక స్త్రీ నీ చేతిలో అవమానం పొందకుండా అడ్డుకున్నాననేగా నా మీద కక్ష కట్టి లలితను నాకు కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నావు కాని భగవంతుడనేవాడుంటే నీకు బదులు చెప్పకపోడు అతని మనసంతా ఆవేదనతో అసహ్యంతో కకావికలైపోయింది సంస్కారం పొందలేని చదువు ఎంత చదివి ప్రయోజనమేమిటి అది కేవలం పొట్టకూటికే అతడిక క్షణం కూడా ఆఫీసులో ఉండలేకపోయాడు వెంటనే రెండు రోజులకు సెలవు కాగితం రాసి ఫ్యూనికిచ్చి లోపలకు పంపాడు రాధకైనా ఒక్క మాట చెప్పటానికి మనస్కరించలేదు ఆమె పరిసరాలను కూడా మరిచిపోయి తన వంకే అలా విస్మయంగా చూస్తుండటం కూడా గమనించకుండా తలదించుకుని బయటికి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆఫీసు దాటి వెళ్లిపోయినా తేరుకోలేకపోయింది రాధా ఏం జరిగింది సుధా ఎందుకలా ఉన్నాడు ఆఫీస్కి వచ్చి కూడా సెలవు పెట్టి వెళ్ళిపోయాడేమిటి వెళ్లే ముందు తనకో మాటైనా చెప్పలేదు మాట చెప్పటమేమిటి అసలు తన వంక కన్నెత్తేనా చూడలేదు ఏదో జరిగింది అందుకే సుధాకర్ అలా ఉన్నాడు తనైనా వెళ్ళి అడిగింది కాదు సీటుకు అతుక్కుపోయింది చుట్టూ ఉన్న వీళ్ళంతా ఏమన్నా అనుకుంటారని భయం అయినా ఇప్పుడు అనుకోకుండా ఉన్నారా చీ ఇంత పిరికి మనసేమిటి తనది చిన్నపోయిన మనసుతో వడలిపోయిన వదనం టైపు మిషన్లోకి దించుకుని లంచ్ అవర్ వరకు ఎంతో బలవంతంగా ఆగింది అతడు వెళ్ళిన వెంటనే తను బయటకు పోతే అంతా అల్లరి పెడతారని ఆగింది రెండు గంటలు కొట్టి కొట్టకుండానే బయటకు వచ్చేసింది ఏమీ ఆలోచించకుండా రిక్షా చేసుకుని సుధాకర్ ఇంటికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళకపోయినా అతడప్పుడప్పుడు చెప్పిన గుర్తును బట్టి తేలికగానే వచ్చేసింది ఆమె మేడపైకి పోయే మెట్లెక్కుతుంటే కింది వాటాల్లో వారు విచిత్రంగా చూచారు మూసి ఉన్న తలుపులకు వేలాడుతున్న తాళం చూస్తూ క్షణకాలం అలాగే ఉండిపోయింది ఒక విధమైన నిస్పృహ కలిగింది అంటే సుధాకర్ ఆఫీసు నుండి ఇంటికి రాలేదా వచ్చి మళ్ళీ ఏదన్నా పని మీద వెళ్ళాడా అతని భార్య కూడా లేనట్లుంది అన్న సమాధానం తెలియని ప్రశ్నలతో తర్కించుకుంటూ కిందికి దిగి వచ్చింది క్రితం రాత్రి లలిత అలిగి ఇంటికి పోవటం సుధాకర్ పొద్దుట్నుంచి ఇంటికే రాకపోవటం ఇప్పుడే కొత్త యువతి వచ్చి ఎవరిని ఏమీ ప్రశ్నించకుండా ఎంతో పరిచయం కలదానిలా తిన్నగా పైకి విచిత్రంగా గమనించారు ఇరుగు పొరుగువారు క్షణంలో మెరుపుల్లా ఇవేవో అభూత కల్పనలు అల్లసాగారు రాధ ఎవరిని పట్టించుకోకుండా ఎవరు కావాలమ్మాయి పైకి వెళ్ళావు అని ప్రశ్నిస్తున్న స్త్రీ మాటలు కూడా వినకుండా బయటికి వచ్చి వచ్చిన రిక్షాలోనే కూర్చుని ఆఫీసుకు చేరుకుంది ఆ సాయంత్రానికి సుధాకర్ మామగారింటికి చేరుకున్నాడు ఎలాగైనా నచ్చ చెప్పి లలితను తన వెంట తీసుకుపోవాలన్న సంకల్పంతో అక్కడ నిలవలేక వచ్చాడు అప్పటికి దీపాల వేళైంది గారు హాల్లో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ లోపలికి ప్రవేశించిన అల్లుణ్ణి ఓరగా చూచాడు సుధాకర్ నమస్కారమండి అన్నాడు వినయంగా ఫోనులో అవతలి వ్యక్తికి సమాధానం చెబుతూనే ఆయన తల పంకించారు సుధాకర్ అక్కడే నిలబడి లలిత కనిపిస్తుందేమోనని అటూ ఇటూ చూస్తుండగానే ఏమిటోయ్ అలా దిక్కులు చూస్తున్నావు రా కూర్చో ఆయన ఫోనులో మాట్లాడటం ఎప్పుడైందో తన ధోరణిలో పడి గమనించని సుధా నమ్రంగా నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు ఆయన అతని కంగారు గమనించకుండా తాఫీగా సిగరెట్ వెలిగించుకుంటూ ఏమిటలా నీరసంగా ఉన్నావు ఆరోగ్యం బాగుంటుందా సుధాకర్ గోళ్ళు గిల్లుకుంటూ తల ఊపాడు ఏమిటి మీ ఆఫీసు సంగతులు ఈ పరామర్శలు పలకరింపులు సుధాకర్ ఆతృత చెందుతున్న అంతరంగానికి చేదు మాత్రల్లా ఉన్నాయి బిడియం విడిచి లలిత ఎక్కడండి అని అడిగాడు అతని స్వరంలో ప్రస్ఫుటించిన తపన అతనికే వింతగా తోచింది లలిత లలిత అని తనింతగా ప్రేమిస్తున్నాడని ఆమెను చూడని క్షణం తనకు ఒక యుగమని తనకే తెలియదే ఆనందరావు గారు అదోల నవ్వి సిగరెట్ తీసి విసిరి అవతల పడేశాడు లోపలుంది అయినా సుధా నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదయ్ ఏదో ప్రయోజకుడివని మంచివాడువని మా లలితను సుఖపెడతావని ఆశించి మా అంతస్తుకు హోదాకు తగకపోయినా నిన్ను అల్లుడిగా చేసుకున్నాను ఆయన మాటల్లో ధ్వనించిన దర్పం తనని దోషిణి చేసి నిలదీస్తున్న ధోరణి సుధాకర్కు చిన్నతనం కలిగించింది ఏమైనా అపార్థాలు కలిగాయి కనుక సరిదిద్దుకుని సామరస్య ధోరణిలో పరిష్కరించుకుని భార్యను తీసుకోపోవాలన్న కోరిక అతనిలో రేకుతున్న పౌరుషాన్ని అణిచి ఉంచింది లలిత ఆవేశంలో నన్ను సరిగా అర్థం చేసుకోలేదు మీరు కూడా అదే ధోరణిలో మాట్లాడితే ఎలాగండి మరి ఇంకెలా మాట్లాడాలో చెప్పు తప్పు చేస్తున్నావని కట్టుకున్న ఇళ్ళాలకి అన్యాయం చేస్తున్నావని సాక్ష్యాలతో రుజువైనా చూస్తూ ఊరుకోమంటావా లలితకు నేనన్యాయం చేయటమేమిటి మామగారు నేనే తప్పు చేయలేదు తనే తొందరపడి సగం చచ్చి అనగలిగాడు తప్పు చేస్తున్న వాడెవడు తను తప్పు చేస్తున్నానని ఒప్పుకోడు కానీ రుజువు దొరికాక కూడా ఇంకా దబాయించటం అనవసరం మామగారు అది నేను చేస్తున్న తప్పుకు సాక్ష్యం రుజువు కాదు కేవలం గిట్టని వాళ్ళు పన్నిన కుట్రా ఎవరండి మీకంత గిట్టని వాళ్ళు తండ్రికి భర్తకి మధ్య జరుగుతున్న సంభాషణ విన్న లలిత బయటకు వస్తూ సూటిగా ప్రశ్నించింది పట్టరాని కోపం అసహనం నిండి ఉన్న ఆమె గొంతు వినేసరికి సుధాకర్కి ఏదో తెలియని తృప్తి కలిగింది మెట్ల చివర నిలబడి ఉన్న లలిత నిండైన రూపాన్ని ఎన్నో సంవత్సరాల వియోగానంతరం చూస్తున్న అనుభూతి గుండెల్ని కదిపింది తదేక దృష్టితో తననే చూస్తున్న అతని చూపుల్లో కురుస్తున్న అనుతాపాన్ని అతని మూక హృదయంలో పొంగి పొర్లుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేని లలిత కఠినంగా అడిగింది సుధాకర్ పెదాలపైన హాసరిక కదిలింది నిర్మలమైన స్వరంతో అది మా మధ్య కలతలు తేవలసిన చెడు స్నేహం కాదు లలితతో కలతపడటం నేను కలలో కూడా సహించలేను కానీ నా భార్యకు నన్ను దోషిగా నిలబెట్టటమే పట్టుదలైతే అంతకన్నా మంచి స్నేహమే మిన్న లలిత మనసు ఉడికిపోయింది చూశావా నాన్న ఆ మాటలు నాకన్నా ఆ స్నేహమే మిన్నట నువ్వే కావాలని కోరి చేసుకున్నందుకు బుద్ధి చెప్పావు లలిత కన్నూలలో నీరు చెమ్ముకు వస్తుంది సుధాకర్ చట్టుకున్న సోఫాలంచి లేచి లలిత దగ్గరకు వెళ్ళాడు లలిత ఇన్ని చెప్పినా నువ్వు నన్ను తెలుసుకోలేదా ప్రపంచంలో నువ్వే నాకు నువ్వే ఆనాడు నువ్వు నన్నెంత కోరుకుని చేసుకున్నావో నీకు తెలుసు ఈనాడు నా హృదయంలో పీఠం వేసుకుని కూర్చుని ఇలా మాట్లాడటం బాగుందా లలిత ముఖం అటు తిప్పుకుని కన్నీరు తుడుచుకుంది ఈ గోలంతా ఎందుకు సుధాకర్ నువ్వు వివాహితుడివి సంతానం కూడా కలగబోతుంది నువ్వు ఆ టైపిస్టుతో స్నేహం మానయ్యి దాని ఇంటికి వెళ్లకు మాట్లాడుకు కొద్ది రోజుల్లో ఇక్కడికి నిన్ను బదిలీ చేయిస్తాను ఒక్కొక్క సమయంలో తెలుసో తెలియకో పొరపాట్లు జరుగుతాయి ఏకనైనా బుద్ధిగా ఉండు సుధాకర్ గుండెలు వెలువలలాడాయి ఆయన మాటల ధోరణి అందులో తన ప్రవర్తన పట్ల వ్యక్తం చేసిన చులకన భావం అతని అంతరంగాన్ని చురకత్తితో చీల్చాయి మామగారు చెయ్యని నేరానికి మీరు కూడా నన్ను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట నేను మీ సలహాకు అంగీకరిస్తే ఇంతకాలం తప్పు చేసి ఇకపైన సరిదిద్దుకున్నట్లవుతుంది నేనే తప్పు చెయ్యలేదు దారి తప్పలేదు మీపైన ఎంత గౌరవమున్నా చెయ్యని తప్పును నెత్తిన వేసుకుని ఆత్మద్రోహం చేసుకోలేను లలితను పంపించండి ట్రైన్కు టైం అవుతుంది నీ ధోరణి ఇలా ఉంటే నా కూతుర్ని నీతో పంపించను లలిత నీతో రావాలంటే నీ పద్ధతి మార్చుకోవాలి అలా అని మాటయ్యి సుధాకర్ మామగారికి ఏమీ చెప్పకుండా లలితవంక చూచాడు ఆమె తనను విడిచి ఉండలేదని తండ్రిని కూడా కాదని తనతో వచ్చేస్తుందని ఆశ నిండను గుండెతో చూచాడు తలవాల్చుకుని నేలచూపులు చూస్తుంది లలిత తండ్రి మాటకు అతని దగ్గర నుంచి ఏమీ సమాధానం వస్తుందని ఎదురు చూస్తుంది మాట్లాడరేం ఎవరు మీకింత కిట్టని వారు సుధాకర్ లలిత నుండి చూపులు మరల్చుకున్నాడు కిరణ్ అని నాకు నిర్ధారణగా తెలుసు అతడు నీకు తెలుసు నీ స్నేహితురాలు జానకి గారి తమ్ముడు లలిత పలకలేదు గతంలో కిరణ్ ప్రవర్తన గుర్తు వచ్చింది ఆమె ఏదో అనేంతలోనే ఆనందరావు గారు ఆ కిరణ్కు మీద ఎందుకింత కక్ష జరిగినదంతా చెప్పాలనిపించకపోయినా చెప్పకపోతే తనే దోషిగా నిలబడవలసి వస్తుందని నిజం వాళ్లకు తెలిసే అవకాశం పోతుందని ఆలోచించాడు అతడొక యువతని అవమానించబోతుంటే అనుకోకుండా నేను అడ్డుకున్నాను ఆమె రాధా మా ఆఫీసులోని టైపిస్ట్గా పనిచేస్తుంది అతనికి మనసులో ఆ కోపం ఉంది తర్వాత అతడే నన్ను ఒంటరిగా చూచి కొట్టించాడు పరిస్థితి అర్థం చేసుకుంటారనుకుని చెప్తున్నాను అవును అదంతా లలిత చెప్పింది ఒక ఆడదాని గురించి ఇద్దరు సంస్కారవంతులని చెప్పుకుని యువకులు కొట్టుకున్నారంటే అది అంత సామాన్యమైన విషయం కాదు అసలు నువ్వు ఆ సమయంలో దాని వెళ్ళావు ఆనందరావు గారు రాదను అది అని హీనంగా సంబోధించటం అతనికి జుగుప్సను కలిగించింది ఎంతటి సంస్కారవంతులైనా ఎంత వయసు వచ్చినా ఒక్కొక్కసారి కొందరు తమ విఘ్నతను మర్యాదను మర్చిపోతారు తోటి వ్యక్తిని గౌరవించాలన్న విషయం కూడా విస్మరిస్తారనుకుంటాను ఆ సమయంలో నేను ఆమె ఇంటికి కష్టంలో ఉన్న స్నేహితురాలుగా చూచి రావటానికి వెళ్ళాను చూశావా నాన్న ఆ రాత తన స్నేహితురాలని దాని ఇంటికి రాకపోకలున్నాయని తనే ఒప్పుకుంటున్నాడుగా ఏమీ లేకపోతే ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టాలని ఆఫీసు పనులని స్నేహితులని నువ్వు ఉండమ్మా సుధాకర్ ఏ రకమైన స్నేహం చూస్తూ చూస్తూ ఉండగా ఆ ప్రశ్నే సుధాకర్ని వెంటాడసాగింది ఎన్ని అన్న సుధాకర్ ఇవాళ్ల సహనంతో పడటానికి సిద్ధపడే ఉన్నాడు చెప్పవేం ఏ రకమైన స్నేహం మీ ఇద్దరిది అది వివరించిన అర్థం చేసుకోలేని సంకుచితులకు చెప్పి ప్రయోజనం లేదు పోని చెప్పకు కానీ ఆ స్త్రీతో స్నేహం నీకు నీ భార్యకు మధ్య కలతలు తెస్తుందని తెలిసి ఎందుకు చేయటం నీ భార్య కంటే ఆ స్నేహమే నీకు విలువైందా ఆయన పెద్దవాడు అనుభవజ్ఞుడు పూవుని మంచిగా మందలించి తమ సంసారాన్ని సరిదిద్దుతాడని పొరపడ్డాడు కానీ ఆయనే వివేకహీనురాల్ని రెచ్చగొట్టి ఆ గాథని మరింత పెంచుతున్నాడని తోస్తుంది సుధాకర్ మెదలకుండా కొంతసేపు ఊరుకుని ఇంతకి ఏమంటావు లలిత నువ్వు నాకు అర్థమయ్యేటట్లు చెప్పు ఈ విషయం మనిద్దరం పరిష్కరించుకోవాల్సింది లలిత క్రీగంట తృణీకారం వ్యక్తపరుస్తూ నాన్నగారి మాట వినటానికేం సుధాకర్ ఆమె వైపు చాలాసేపు చూచాడు నాన్నగారు హితువు చెప్పవలసిన వారే కానీ ఇతరుల చేత మంచి చెడులు చెప్పించుకునే పతనావస్థలో నేను లేను నాపైన విశ్వాసం ఉండవలసింది నీకు అన్నీ తెలిసింది నీకు మీ నాన్నగారికి కాదు ఆయన ఆ ఇద్దరి సంభాషణ వింటూ నిదానంగా కూర్చున్నాడు మాట్లాడవేం లలిత సమాధానం చెప్పకుండా తలదించుకుని మెదలకుండా ఉండిపోవటం ఈ స్థితిలో కూడా మంచిదిగా తోస్తుందా నీకు ఎందుకయ్యా దాన్నలా దబాయిస్తావు అది ముందు నా కూతురు తర్వాతే నీ భార్య నీ ఇష్టమొచ్చిన తిరుగుళ్ళు తిరుగుతుంటే నోరు మూసుకుని నీ దగ్గర పడి ఉండవలసిన కర్మ నా కూతురికేం లేదు సుధాకర్కి అర్థమైంది లలిత అవివేకంగా తనని గురించి ఏమేమో ఊహించుకుని తండ్రికి ఫిర్యాదు చేసింది తన చేత తప్పు జరిగిందని ఒప్పించి లలితకు దాసోహం అని పాదాల మీద పడాలని ఆయన ఊహ హోదా తనం ఆయనకు తెచ్చిపెట్టిన దర్పం అహంకారం అలాంటివి మరి లలిత కూడా ఆ హంగులతో పెరిగిందే పైగా తను ఆయన దయా ధర్మాల మీద పైకి వచ్చి అల్లుడైన అర్భకుడు అల్లుడు లోకువైతే ఇంటి పెంపుడు కుక్కతో సమానమే మరి సుధాకర్ ముఖం మాత్రం నిర్వికారంగా ఉంది తండ్రి కూతుళ్ల నిందలు అపవాదులు తోటాల్లా హృదయాన్ని గుచ్చుతున్నా అతని కన్నులలో మాత్రం ఓర్పు ప్రసన్న భావం కనిపిస్తూనే ఉంది ఇక అక్కడ నుంచోవటం కష్టం మెల్లిగా లేచి మామగారి వైపు తిరిగి సెలవు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు ఏమి చెప్పకుండానే వెడతారేం సుధాకర్ చురుగా నవ్వుతూ ఆయన ముఖంలోకి చూచాడు అవమానం జరిగిన ఉలిక్కి పడకు అగౌరవం జరిగిన ముఖం మలినం కాలేదు లలితకు అక్కడ మీకు ఇక్కడ చాలాసార్లు చెప్పాను అడిగేవాడికి చెప్పేవాడు లోకవా తెలివి మనసు ఉండి అర్థం చేసుకోకూడదని ప్రతిన పట్టిన వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ప్రయోజనం శూన్యం మళ్ళీ మొదటికి రాకండి మామగారు మీకు తెలియకపోవచ్చు లలిత నాకెంత ప్రాణమో లలిత నీకు తెలియదు అని విసురుగా తలతిప్పి లోపలకు పోబోతున్న లలితకు ఎదురుగా వచ్చి ఆతురత నిండిన స్వరంతో లలిత ఆవేశానికి లోనై అనవసరమైన కలతలు పెంచవద్దు మన ఇంటికి పోదాం అంటూ చెయ్యి అందుకున్నాడు లలిత ఎర్రవారిన కళ్ళతో నిరసనగా చూసి అని దురుసుగా పలికి చెయ్యి వెనక్కి లాక్కుంది అవమానం నింద ఆవేదన ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో సుధాకర్ గుండెలు బగబగా మండిపోయాయి ఇక క్షణం కూడా అక్కడ నిలవలేక నీ ఇష్టం లలిత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని గద్గదిగా స్వరంతో గుణికి బయటకు వచ్చాడు ఆనందరావు గారు దీర్ఘంగా నిట్టూర్చి సోఫాలో కూర్చున్నాడు అల్లుడు అభిమాని కూతురి కోపిష్టి ఉద్రేకి లలిత కోపంగా పైకి పోయి మంచం మీద కూలబడింది తప్పు జరిగింది పొరపాటైంది ఇక ముందు ఇలా జరగదని నాన్నగారి ముందు మాట ఇచ్చి తీసుకెళ్ళవచ్చుగా తనంటే అంత ప్రేమ ఉంటే చీచ్చి సుధాకర్ ఇలాంటివాడని తనెన్నడూ అనుకోలేదు పైగా ఎలా సమర్థించుకుంటున్నాడో చతురుడు లలిత జుగుప్స పెంచుకుంటుంటే కింద ఆనందరావు గారు హాల్లో పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాడు సుధాకర్ ఇలాంటి పని చేస్తాడా యోగ్యుడని బుద్ధిమంతుడని లలిత కోరితే వారించలేక కాదనలేక చేశాను ఈ పరిస్థితిని తను ఎన్నడూ ఊహించలేదు ఎలాగా ఏం చేసి సరిదిద్దటం